రెడ్ సిటీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ ని సంప్రదించండి సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ డబల్ సెవెన్ టూ ఎయిట్ ఓకే సార్ ఇప్పుడు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అందరికీ తెలిసిందే సో ఈయన ఆల్రెడీ వ్యూహకర్తగా మానేసాను నేను దూరం ఉన్నా అని చెప్పేసి అన్నారు కానీ ఈ మధ్య ఏ సర్వే చేయకుండానే వైసీపీ ఓడిపోతుంది ప్రభుత్వంలోకి రాదు జగన్ చిత్తుగా ఓడిపోతారు టీడీపీ ఈసారి వస్తుంది అని చెప్పేసి అంటున్నారు దీనికి మీరేమంటారు ఆడు ప్రశాంత్ కిషోరు సన్నాసం ఉన్నవాడు వాడు వ్యాపారి దళారి వాడు దళారి ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ కోసం గెలిచి ఇప్పుడు ఇప్పుడు చూడ చూడు గెలిచే సందర్భం ఉన్నప్పుడు నేనే చెప్పాను అంటాడు ఓడిపోతే వాళ్ళదే అంటాడు ఇప్పుడు మరి గతంలో ఇప్పుడు మన మూడు స్టేట్లు గెలిచింది బీజేపీ అప్పుడు ఏం చెప్పాడు మరి బీజేపీకి అంత సీన్ లేదు అన్నాడు మరి మూడు స్టేట్లు బీజేపీ గెలిచింది కదా ఉన్న ఆ అలా బతికే బతికేస్తున్నాడు ఒక విశ్లేషణ అని చెప్పేసి బతికేయటం తప్పితే వాళ్ళు బతుకు తిరుగు తప్పితే ఏమి ఎక్కడ సర్వే చేశాడు ఎవరు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో నేను వైసీఏ వైఎస్ఆర్సీపీ కాదు అయినా క్లీన్గా చెప్తాను ప్రజలు నిర్దిష్టమైన అభిప్రాయంతో ఉన్నారు ఈ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కాంబినేషన్ ఒక దరిద్రమైన కాంబినేషను ఒకరినొకరు ఎన్నదాకా తిట్టుకున్నారు ఒకరి ఒక విధానం లేదు వీలు వీళ్ళని ప్రజల దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు వాడిని చెప్పండి తో బట్లో తీస్తాం కడ్రాయర్తో నిలబెడతాం మోకాళ్ళ మీద పరిగెట్టిస్తాం ఈ దౌర్భాగ్యం మాట్లాడితే మేము వస్తే ఇది చేస్తాము మేము వస్తే ఈ ఆర్థిక విధానం మేము వస్తే ఈ పద పదవి తీసుకొస్తాం అని ఎక్కడైనా చెప్తున్నారు ఎక్కడన్నా విన్నాం చెప్పట్లా చెప్పలేరు ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఆ నాలెడ్జ్ లేదు అసలు రాష్ట్రం ఏంటి రాష్ట్ర పదమూడు జిల్లాలు ఏంటి ప్రతి జిల్లా ఒక్కొక్క జిల్లా యొక్క సమస్య ఏంటి జిల్లా యొక్క భాష యాస ఏంటి మాండలికాలు ఏంటి అలవాట్లు ఏంటి ఉన్న సమస్యలు ఏంటి అదానికి ఏమీ తెలియదు ఊనే చంద్రబాబు జగన్ ఓడించాలని ఒక శ్లోకం తప్పితే చంద్రబాబు సక్కన చేరి డబ్బులు తీసుకోవడం కూడా లేదు సో చంద్రబాబు ఏమో నమ్మట్ల ప్రజలు చంద్రబాబు నమ్మట్ల లేదా చంద్రబాబు ఏం చేస్తారో చేస్తారు పద్నాలుగేళ్ళు నువ్వు సీఎం ఒకరోజు కాదు రెండు సంవత్సరాలు కాదు పద్నాలుగు సంవత్సరాలు సీఎం ఉన్నావు ఆనాడు పేకలంతి వాళ్ళు కొత్తగా ఎంపికతావు అని ప్రజలు అడుగుతారు సో ప్రజలు ఈ కాంబినేషన్ ఫ్రస్ట్రేషన్ బీజేపీ ఇప్పుడు బీజేపీ వెనకాల చేరుతాడు బీజేపీ ఒప్పుకోదు డెఫినెట్గా మోడీ చాలా విషయం ఉన్నవాడు పరిజ్ఞానం ఉన్నాడు వీళ్ళలాగా స్టేట్ లెవెల్ లీడర్షిప్ లాగా కాదు అతను చంద్రబాబు ఏం ప్రాబ్లం బయట మామూలు వ్యక్తిగా మాట్లాడుకున్నాం మోడీకి జగన్ తోటి సమస్య ఉంది గత ఐదేళ్ళు శుభ్రంగా జగన్ తన పంతం చేసుకుంటున్నాడు అవసరమైనప్పుడు లోక్సభలోనూ పార్లమెంట్లో అవసరమైనప్పుడు దేశానికి అవసరమైన విషయాలు అండగా నిలబడుతున్నాడు సపోర్టివ్గా ఉంటున్నాడు లేనప్పుడు ఏ గొడవ లేదు ఏ గొడవ లేకుండా ఉంటున్న జగన్ కాదనుకుని ఎప్పుడు పల్టీ కొడతాడో ఎప్పుడు యూటర్న్ చేస్తాడో ఎప్పుడు దౌర్భాగ్య పనులు చేస్తాడో తెలియని ఈ చంద్రబాబుని ఎందుకు పెట్టుకుంటాడమ్మ సంఖలో ఎవరైనా పెట్టుకుంటారా బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవరైనా పెట్టుకుంటాడు సరి వాగచ్చు ఎందుకంటే వరదేశ్వరి అలా ఏదైనా గెలుస్తామేమో మామూలుగా అయితే గెలవలేమో గెలుస్తానేమో గెలిస్తే మన మంత్రి అవ్వచ్చు ఆంధ్ర కొట్టలమ్మని ఆవిడ స్వ స్వలాభం కోసం ఆవిడ స్వార్థం కోసం ఏదో రకంగా అయితే మంత్రి అవుతామనే తపన కోసం మాట్లాడాడు అయితే బీజేపీ వర్కర్స్లో లేదు ప్రజల్లో లేదు ఈ కాంబినేషన్ సో అసహించుకున్నారు వీళ్ళ కాంబినేషన్ ఎక్కడ దాకా చంద్రబాబు తిట్టాడు ఆ బూతులు తిట్టాడు పవన్ నా అమ్మని తిట్టారు నా అమ్మను అవమానించారు అన్నావు ఇవాళ ఏమైంది నీ అమ్మను అవమానిస్తే అమ్మను తిట్టిన కూడా సంఘంలో జరుగుతున్నావు ఏమైపోయింది సిగ్గుసారా ఉండదు ఎవడన్నా జీవితంలో నువ్వ నీ తిట్టారు తిట్టారుమ్మ జీవితంలో మర్చిపోతావు నువ్వు జీవితంలో మర్చిపోతావు జీవితం ఏమైనా సరే నా తల్లి తిట్టాడు వాడిని శత్రు శత్రువుగా చూస్తావు ఏనాటికి వాడిని ఎలా సిగ్గుసరం లేకుండా ఎలా ఎలామా నీ తల్లిని అవమానించి వాడు చాలా సంక్లోచన చేస్తాను ప్రజలు ఏం చూస్తున్నారు ప్రజలు వీడు ఇది అస్తవ్యస్తమైన నాయకుడు వీడు చిత్తశుద్ధి నీతి లేని లేనివాడు ఒక నెలకడ లేని నాయకుడు ఈ నాయకుడు వీడిని వీడిని ఎక్కడ ఈజ్ అన్ఫిట్ టు బే పొలిటీషియన్ వీడు ఒక రాజకీయ నాయకుడు కాదు ప్రజానాయకుడు కాదు ఆటలు ఆటపాటు తప్పితే కొన్ని అరుపులు కేకలు తప్పితే ఎందుకు పనికిరాడు ఆవేశం తప్పితే ఆలోచన లేదు అని ప్రజలు మై పక్కన పెట్టేస్తున్నారు మైనస్ అతనితో చంద్రబాబు కూడా అందుకనే అది అర్థం చేసుకుని వీడేదో వీడిని పెట్టుకుని వెళ్తే మనం ఏదో అనుకున్నాం వీడు ఇంతే సగతుల్లో ఇరవై నాలుగు సీట్తోటి పరిమితి చేసి నీ బతుకు వెళ్తే ఇంతకన్నా కాదు కూచోమూలా అని ఈ ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు సో ఈ ఈ చెత్తన మళ్ళీ నెత్తిన పెట్టుకుంటా ఒక రకంగా కామన్గా మారితే ప్రజలు ఇంకో ఆల్టర్నేటివ్ దొరికితే జగన్ కాదు జగనే ఉండాలి అని కోరుకుంటున్నారు జగన్ కాకుండా ఇంకొకటి దొరికితే ఆల్టర్నేటివ్ దొరికితే ఓకే జగన్ ఇంకో అవకాశం ఇంకోళ్ళకి ఇద్దాం జగన్కి ఇచ్చా కదా ఇద్దాం అనుకుంటున్నారు కానీ జగన్ వద్దు ఇంకోహళ్ళు అంటే కనపట్ల జగన్ చెత్త అనుకుందాం కానీ నెక్స్ట్ ఎవరు చంద్రబాబు పరమ చెత్త పవన్ కళ్యాణ్ చూస్తే నికృష్టమైన చెత్త బీజేపీని చూస్తే పరమ పనికిరాని చెత్త సో ఈ చెత్త కాదన్నప్పుడు ఆ చెత్త ఆ పరమ చెత్తని నికృష్టపు చెత్తని ఎక్కడ పెట్టుకుంటాం సో నోన్ డివిల్ ఈస్ బెటర్ దాన్ ఏంజల్ తెలియని దేవత కన్నా తెలిసిన దెయ్యమే బెటరు అని ఏదో చేస్తున్నాడు కదా చంద్రబాబు ఆరు వందలు అని ఆరు హామీలు కూడా నెరవేర్చుల ఏదో నవరత్నాలు అని చేస్తున్నాడు కొంతమందికైనా ప్రయోజనం జరుగుతుంది సో ఇతనే ఉన్నాయి ఇతను తప్పితే కాదు అనడానికి అక్కడ క్వశ్చన్ మార్క్ అయిపోతుంది ఎవరు కనుక వాడు ప్రశాంత్ కిషోర్ ఇదంతా ఉన్నాయి వాడికి అంటే అతను దగ్గర చేర్చలేదు పోయిసారి దగ్గర చేర్చాడు జగన్ ఈసారి చేర్చలేదు తెలుగుదేశం అతను తిట్టు బీహార్ గోడా అని అన్నీ మాట్లాడారు మళ్ళీ మొన్న ఏదో చేర్చుకున్నారు ఏదో కలిపారు మాట్లాడలేదు కుదరలేదు సో అతనికి ఇక్కడ ఆంధ్రలో ఎవరు దగ్గర చేర్చట్లా కనుక జగన్ గెలుస్తాడు కనుక జగన్ పక్క చేరాలని ప్రయత్నం ఇలా మాట్లాడితే జగన్ జగన్ అప్పుడు ఇప్పుడు సెక్రటేరియట్ ఏపీ సెక్రటేరియట్ ఉంది సంబంధించి అది అప్పులో ఉంది తాకట్టులో ఉంది అని చెప్పేసి మనం వింటున్నాం అండ్ కొడాలని నాని కూడా దీని మీద స్టేట్మెంట్ ఇచ్చారు ప్రభుత్వ ఆస్తులు తాకట్లో లేదే ప్రభుత్వం ఎట్లా నడిపిస్తామని చెప్పేసి అన్నారు అంటే ప్రభుత్వ ఆస్తులు తాకట్లో కొత్త కాదమ్మా చెప్తారా బాబు మీడియా ఊనే ప్రతి ఏదో చేస్తూ ఉంటారు కదా తమిళనాడు ఇది జైలు పీరియడ్లో పెట్టారు కరుణానిధి గారి పీరియడ్లో పెట్టారు ప్రభుత్వ ఆస్తులు ఇప్పుడు నీకు ఒక నీకు లోన్ కావాలమ్మా లోన్ అడిగితే బ్యాంక్ వెళ్తే ఏమడుతారు లోను సెక్యూరిటీ అంటే నీ సెక్యూరిటీ నువ్వు పర్సనల్ కర్రు నీ సెక్యూరిటీ నువ్వు పెడతావు ప్రభుత్వం ప్రభుత్వ సెక్యూరిటీ ప్రభుత్వం పెడద్దు ప్రభుత్వ సెక్యూరిటీ అంటే ఏది ప్రభుత్వ భూములు ప్రభుత్వ భవనాలు ఏ సెక్యూరిటీ సెక్యూరిటీ పెడుతుంది దీంట్లో పెడతారు ఆ తర్వాత తీరుస్తారు జైలు చేయలేదా తీసుకోలేదు వెనక్కి కరుణానిధిగా చేయలేదు వెనక్కి తీసుకోలేదు అనేక రాష్ట్రాలు ఈ ఎగ్జాంపుల్ చెప్తా పక్క రాష్ట్రం కానీ అనేక రాష్ట్రాల్లో ఇది రొటీన్ అవసరమైనప్పుడు ఒక లోన్ నువ్వు ఎమర్జెన్సీ ఆ లోన్ ఎందుకు నువ్వు పర్సనల్గా తినడానికి లోన్ అయితే వేరు కానీ ఒక ప్రజలకు అవసరమైన ఒక ఒక ఇష్యూ మీద ప్రజలకు అవసరమైన ఒక కార్యక్రమం మీద ప్రభుత్వం నడపాలన్నప్పుడు అప్పుడు జ జీతాలు ఇవ్వాలను ఇంకోటి పెన్షన్ ఇవ్వాలి ఏదైనా ప్రజల కోసం అవసరమైనప్పుడు దానికి లోన్ అడిగినప్పుడు తలకా ఏం పెడతారని అడుగుతారు ప్రభుత్వం తన ఆస్తులు పెడుతుంది ప్రభుత్వానికి వేరే ఉంటుంది ప్రభుత్వం జగన్ సొంత ఆస్తులు పెట్టలేడు కదా ప్రభుత్వం అనేది ప్రజల సొమ్ముతో ప్రజలకు చేసేది ఎవరు చంద్రబాబు ఏమైనా ఇచ్చినప్పుడు చంద్రబాబు తన సొమ్ము ఇచ్చాడ లేదుగా ఎవరైనా ప్రభుత్వం ప్రజల సొమ్ము ప్రజలకు ఇస్తారు ఆ ప్రజల సొమ్ము ప్రజలు ప్రజలకు చేయాల్సి వచ్చినప్పుడు ప్రజలకు అవసరమైనప్పుడు ప్రభుత్వ ఆస్తులు తాకట్ పెడతారు ప్రభుత్వం చేస్తుంది కానీ ప్రభుత్వం రేపు తర్వాత తీరుస్తుంది క్లియర్ చేసుకుంటుంది ఇది ఒక పెద్ద ఇష్యూలాగాను తాకడ పెట్టేసరి రేపు మమ్మల్ని తాకడ పెడతారు ఏం గాలి బాగుడు సొల్లు బాగుడు తరిగితే ఏం లేదు ఇట్ ఇస్ రొటీన్ ఇట్ ఇస్ రొటీన్ ప్రాసెస్ రొటీన్గా జరిగే ఒక మామూలు విషయం అది ఏ అన్ని ప్రభుత్వాలు దేశంలో ఏ ప్రభుత్వం మన దేశమే కాదు విదేశాల్లో కూడా అనేక ప్రభుత్వాలు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టడం లోన్లు తీసుకుంటాం ఐఎంఎస్ఐ దగ్గర లోన్ తీసుకునేటప్పుడు కూడా కొన్ని దేశాలు ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెడతారు తీసుకుంటారు